ఏరోప్లేన్స్ కి హార్న్స్ ఉంటాయా? గ్యాస్ సిలిండర్స్ మీద ఉండే ఈ నెంబర్స్ మీనింగ్ ఏంటి? మూవీస్ లో బ్లడ్ ని ఎలా తయారు చేస్తారు? కోల్గేట్ పేస్ట్ మింగితే ఏమవుతుంది? ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఏరోప్లేన్స్ కి హార్న్స్ ఉంటాయా అంటే ఉంటాయి. వీటి సౌండ్స్ ఒక హై ఫ్రీక్వెన్సీతో ఉంటుంది, ఒక హ్యాండ్ బెల్ లాగా ఉంటుందంట. గాలిలో ఉన్నప్పుడు పక్షులు అడ్డొచ్చినప్పుడు గానీ, వేరే ప్లేన్ ఏమైనా దగ్గరికి వచ్చినప్పుడు గానీ ఇవి యూజ్ చేయవు. మరి ఎప్పుడు యూజ్ చేస్తాయంటే, కేవలం ఏరోప్లేన్స్ కింద ఉన్నప్పుడు మాత్రం హార్న్స్ ని యూజ్ చేస్తారు. ఏరోప్లేన్స్ కింద ఉన్నప్పుడు స్టాఫ్ ని అలర్ట్ చేయడానికి మాత్రమే ఇవి వాడతారు. నేల మీద ప్లేన్స్ ని ఇంజనీర్ చెక్ చేస్తున్నప్పుడు పైన ఉన్న పైలట్ కి కింద ఉన్న ఇంజనీర్స్ కమ్యూనికేషన్ కోసం మాత్రమే వీటిని యూజ్ చేస్తారు. సముద్రంలో ఉండే ఇసుకను బిల్డింగ్స్ కట్టడానికి ఎందుకు యూజ్ చేయరు? ఇసుక రేణువులో ఎంత హార్డ్ గా ఉంటే అంత బలంగా సిమెంట్ అండ్ ఐరన్ రాడ్ ని పట్టుకొని ఉంటుంది. కానీ సముద్రపు ఇసుకలో ఉన్న రేణువులు చాలా సాఫ్ట్ గా ఉంటాయి. ఇలా స్మూత్ గా ఉండటం వల్ల ఒకదాన్ని ఇంకొకటి పట్టి ఉంచకుండా విడిపోతాయి. అందువల్ల సముద్రపు ఇసుకతో బిల్డింగ్స్ కట్టడం చాలా కష్టం. అంతేకాకుండా సముద్రపు ఇసుకలో ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు బిల్డింగ్స్ కట్టేటప్పుడు స్టీల్ అండ్ ఐరన్ ని తొందరగా తుప్పు పట్టేలా చేస్తుంది. కోల్గేట్ పేస్ట్ ని మింగితే ఏమవుతుంది? డైలీ బ్రష్ చేసేటప్పుడు కొందరు పేస్ట్ ని మింగుతూ ఉంటారు. ఇలా మింగడం వల్ల ఏమైనా అవుతుందా అంటే, కోల్గేట్ పేస్ట్ లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇది యావరేజ్ గా 0.15% ఉంటుంది. సో టూత్ పేస్ట్ ని కొంచెం మింగితే ఏం కాదు, కానీ ఎక్కువ మింగితే మాత్రం అందులో ఉన్న ఫ్లోరైడ్ కంటెంట్ వల్ల స్టమక్ పెయిన్ వస్తుంది. ఒక అడల్ట్ పర్సన్ 8 టూత్ పేస్ట్ ని మింగితే చనిపోయే అవకాశం కూడా ఉంది. మూవీస్ లో బ్లడ్ ని ఎలా తయారు చేస్తారు? ఫస్ట్ ఒక కార్న్ సిరప్ తీసుకుంటారు. ఈ సిరప్ కలర్ వాటర్ కి గ్లూ కి మధ్యలో ఉంటుంది. అండ్ ఈ కార్న్ సిరప్ కి టైటానియం డయాక్సైడ్ ని కలుపుతారు. సో ఇది కలపగానే ట్రాన్స్పరెంట్ గా ఉన్న కార్న్ సిరప్ వైట్ కలర్ లోకి మారుతుంది. అండ్ ఇది రెడ్ కలర్ లోకి మారడానికి ఫుడ్ కలర్ ని యూస్ చేస్తారు. అప్పుడు ఆ లిక్విడ్ మొత్తం రెడ్ కలర్ లోకి వస్తుంది, కానీ అది మన బ్లడ్ లాగా థిక్ గా ఉండదు. దానికోసం అందులో బ్లాక్ ఫుడ్ కలర్ ని కలుపుతారు. అప్పుడు సేమ్ బ్లడ్ లాగానే కనిపిస్తుంది. గ్యాస్ సిలిండర్స్ మీద ఉండే ఈ నెంబర్స్ మీనింగ్ ఏంటి? గ్యాస్ సిలిండర్ యొక్క లైఫ్ స్పాన్ 15 ఇయర్స్ ఉంటుంది. ఈ 15 ఇయర్స్ లో 2 టైమ్స్ చెక్ చేస్తారు. అయితే ఏ టైమ్ లో చెక్ చేయాలో చెప్పేదే ఈ కోడ్. వీటిలో ఏ బి సిడి తో పాటు 2 డిజిట్స్ నెంబర్ కూడా ఉంటుంది. వాటిలో ఏ బి సిడి లెటర్స్ మంత్ ని ఇండికేట్ చేస్తుంది. ఏ అనే లెటర్ జాన్ టు మార్చ్, బి అనే లెటర్ ఏప్రిల్ టు జూన్, సి అనే లెటర్ జులై టు సెప్టెంబర్, డి అనే లెటర్ అక్టోబర్ టు డిసెంబర్ ని సూచిస్తుంది. పక్కన 2 నెంబర్స్ అనేది ఇయర్ ని ఇండికేట్ చేస్తుంది. సిలిండర్ మీద D25 అని ఉంటే 2015 లో అక్టోబర్ టు డిసెంబర్ నెలలో టెస్ట్ కి పంపించాలి అని అర్థం. ఆ టెస్ట్ లో సిలిండర్ కి లీక్ టెస్ట్ చేసి అంతా ఓకే అయితే మళ్ళీ ఆ సిలిండర్ మీద నెక్స్ట్ టెస్ట్ డేట్ ని వేస్తారు. సో ఈ నెంబర్స్ ని యూజ్ చేసి మనం వాడుతున్న సిలిండర్ టెస్ట్ చేసిందా లేదా ఎక్స్పైర్ అయిందా అని తెలుసుకోవచ్చు. అలా సిలిండర్ ని తీసుకునే ముందు రీటెస్ట్ డేట్ లేకపోతే ఆ సిలిండర్ ని తీసుకోకండి, రిటర్న్ ఇచ్చేయండి.